మొన్న గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలో చింతల స్వామి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతల స్వామి రైతన్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ధరణి పోర్టల్లో ఆయన భూమి కనిపించలేదు. ఇదే సమస్య మీద సంవత్సరం రోజుల క్రితం వాళ్ళ నాన్న కూడా చింతల స్వామి వాళ్ళ తండ్రి ఇదే భూమి కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ధరణి పోర్టల్లో వాళ్ళ భూమి కనిపించటం లేదని చెప్పి ఆ బాధతోనే చనిపోయాడు. ఒక సంవత్సరం అయినా కూడా ఈ సమస్య తీరలేదు. ఒక సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆయన కొడుకు చింతల స్వామి ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ఇక శనివారం రోజున ఈ సమస్య తీరదు ఇక ఇంతే అని ఎంఆర్ఓ ఆఫీసులో తేల్చి చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ధరణి పోర్టల్ సమస్య వల్ల ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయారన్నమాట. అది కూడా సీఎం కేసీఆర్ గారి సొంత కాన్స్టిట్యుయెన్సీ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఘటన జరిగింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఆయన కొడుకు అయితేనేమి, ఆయన మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, పక్కనున్న వాళ్ళైతేనేమి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక్కరు కూడా ఆ కుటుంబానికి కనీసం ఒక్క పైసా సహాయం కూడా చేయలేదు. ఇది కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఉన్న పరిస్థితి. అసలు ధరణి పోర్టల్లో ఎంతమంది భూములు, అసలు మా భూములే కనిపించటం లేదని చాలామంది చెప్తున్నారు. కొండ నాలుకకు మంది అయ్యపోతే ఉన్న నాలుక ఊసిపోయిందట. అసలు ఎందుకు చేశారు ధరణి పోర్టల్? ఎవరి కోసం చేశారు ధరణి పోర్టల్? 4 ఎకరాలు ఉన్న వాళ్లకు 2 ఎకరాలు చూపిస్తుంది, ఎకరం ఉన్న వాళ్లకు 1/2 ఎకరం చూపిస్తుంది, లేకపోతే అసలు భూమే లేదని చూపిస్తుంది. ఇందుకోసం ఎందుకోసం చేశారు ధరణి పోర్టల్? ఎవరి కోసం చేశారు ధరణి పోర్టల్? కోట్ల రూపాయలు, లక్షల కొద్ది కోట్ల రూపాయలు ఎలాగో ప్రాజెక్టులలో కమిషన్లు తింటున్నారు. ఇప్పుడు భూములు కూడా మింగాలనా? అసలు మీ ఆకలి ఎప్పుడు తీరుతుంది? మీ కడుపు ఎప్పుడు నిండుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నా. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? వీళ్ళ ఉసురు మీకు తగలదా? ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు, ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు బంగారు తెలంగాణ అన్నాడు కేసీఆర్ గారు. అసలు రైతులకి బతుకే లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు మన రాష్ట్రంలో బతికి ఉండడానికి ఉండాల్సిన కారణాల కంటే చచ్చిపోవడానికే ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయి. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒడ్లు అమ్ముకోలేక కుప్పల మీదే కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకొంతమంది కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండి వరి వేసుకోవద్దండి అన్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు వాళ్ళ భూములు ధరణిలో కనిపించటం లేదని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకొంతమంది అసలు నష్టాలు వచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోకపోగా నష్టపరిహారం ఇవ్వకపోతే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఎవరు? దీనికంతటికీ కారణం ఒక్కరే, ఒక్కటే. వీటన్నిటికీ, ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ గారి నియంత పాలన. ఈరోజు పొలంలో ఉండాల్సిన రైతు పాడే ఎక్కుతున్నాడు, వడ్లు అమ్ముకోవాల్సిన రైతు, వరి నాటుకోవాల్సిన రైతు ఉరేసుకుంటున్నాడు. కారణం ఒక్కరే, ఒక్కటే. కేసీఆర్ గారి నియంత పాలన. అసలు ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చదివినా ఈరోజు చావు వార్తలే కనిపిస్తున్నాయి. గత 7 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఒక సంస్థ చెప్తుంటే ఇంకో సంస్థ రైతుకు సగటున కేవలం 1,700 రూపాయలు నెలకు మాత్రమే సంపాదించగలుగుతున్నాడు అని ఇంకొక సంస్థ చెప్తుంది.
ఈరోజు పొద్దున పేపర్లో అయితే 70 రోజుల్లోనే 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత 37 రోజుల్లో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లిస్టులో ఆ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఊర్లతో సహా కారణంతో సహా ఈ లిస్టులో ఉన్నాయి. ఈ పేపరు కేటీఆర్ గారి ముఖం మీద కొట్టండి. కొట్టి కేటీఆర్ గారు ఏమన్నారండి, వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేయడానికి కారణం ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందుకే పాదయాత్ర చేశాడు అన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడని మమ్మల్ని అడిగాడు. ఈ పేపర్ కేటీఆర్ గారి ముఖం మీద కొట్టండి. ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దానికి కారణం కేసీఆర్ పాలన కాదా అని ప్రశ్నించండి.